శనివారం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు కల్లూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినీలు విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు సమస్యలతో కొన్ని వింత పత్రాన్ని అందించారు. అయితే ఈ కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శరత్ పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి పరీక్షల్లో అందరినీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆయన మాటల్లో పబ్లిక్ వైబ్ న్యూస్ లో కేంద్రం వసూలు చేసి కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం ఆదాయం చేసుకున్నది. ఈ కోట్ల రూపాయలు మొత్తం కూడా అందరూ అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఏదో మసిపూసి మాడికాయ చేయడం కోసం ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టింది. ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టి ఏం చేశారు, వాళ్ళకు మార్కులేయడం కోసమే మేము ఎగ్జామ్ పెట్టాం కాబట్టి అందరు